హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈస్ ఉపేంద్ర కుమార్ సో ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్లో డీజిల్ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీని మనం క్యాలిక్యులేట్ చేద్దాము సో దీనికంటే ముందు కొన్ని వీడియోస్ ఉన్నాయి దీనికి సంబంధించినవి సో అవి చూడండి ఈరోజు బేసిక్ ప్రాబ్లం చూద్దాం ఏ డీజిల్ ఇంజిన్ హ్యాజ్ ఏ కంప్రెషన్ రేషియో ఆఫ్ ఫోర్టీన్ అండ్ ఎక్స్పాన్షన్ రేషియో ఆఫ్ ఎయిట్ ఒక డీజిల్ ఇంజిన్ యొక్క కంప్రెషన్ రేషియో అనేది ఫోర్టీన్ ఉంది అండ్ దాని యొక్క ఎక్స్పాన్షన్ రేషియో ఎయిట్ ఉంది అయితే ఫైండ్ ది ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీ ఆఫ్ ది ఇంజిన్ సో ఈ డీజిల్ ఇంజిన్ యొక్క ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీని కనుక్కోమంటున్నారు ఆల్సో క్యాలిక్యులేట్ ది నెట్వర్క్ డన్ సో ఎంత వర్క్ చేసింది ఆ ఇంజిను దాన్ని కూడా కనుక్కోవాలి ఇఫ్ ద హీట్ సప్లైడ్ ఈస్ ఫైవ్ సిక్స్టీ కిలోజోల్స్ సో ఆ ఇంజిన్కి హీట్ సప్లైడ్ అనేది ఫైవ్ సిక్స్టీ కిలోజోల్స్ ఇస్తే అప్పుడు మనం నెట్వర్క్ డన్ కనుక్కోవాలి అండ్ టేక్ గామా ఈక్వల్ టు వన్ పాయింట్ ఫోర్ ఓకే సో ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లం ఇప్పుడు మనం ఈ సొల్యూషన్ స్టార్ట్ చేసుకున్నప్పుడు గివెన్ డేటాలో ఏమేమి ఇచ్చారు అనేది మనం రాసుకోవాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్రెషన్ రేషియో ఆర్ ఈక్వల్ టు ఫోర్టీన్ ఓకే నా రైటింగ్ కొంచెం బాగోదు అడ్జస్ట్ అవ్వండి సో నెక్స్ట్ ఏమి ఇచ్చారు సో మనకి ఇందులో ఏమైతే ఇచ్చారో అదే మనం ఒక ఆర్డర్లో రాసుకోవాలి సో నెక్స్ట్ ఎక్స్పాన్షన్ రేషియో ఓకే సో ఎక్స్పాన్షన్ రేషియోని మనం ఆర్ఈని పిలుస్తాం ఓకే ఎయిట్ ఓకే ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీ కనుక్కోవాలి ఇంజిన్కి ఓకే నెక్స్ట్ హీట్ సప్లైడ్ ఎంత ఇచ్చారు మనకి హీట్ సప్లైడ్ దాన్ని మనం ఏమనుకున్నాం క్యూ అనుకున్నాం ఈక్వల్ టు ఫైవ్ సిక్స్టీ జాల్స్ ఓకే సో అయితే నెట్వర్క్ డన్ మనం కనుక్కోవాలి దాన్ని మనం డబల్యూ అనుకున్నాం సో కనుక్కోవాలి అండ్ గామా ఈక్వల్ టు వన్ పాయింట్ ఫోర్ ఓకే సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కనుక్కోవాలి మనం ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీ కనుక్కోవాలి సో ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీ యొక్క ఫార్ములా ఏంటి ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటి అంటే దీన్ని మనం ఎయిర్ అంటాం ఇందాక మనం క్యారినాట్ రాసాం ప్రీవియస్ దాంట్లో సో క్యారినాట్ ఎఫిషియన్సీ అవుతుంది ఇది ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీ సో ఇది వన్ మైనస్ వన్ బై ఆర్ పవర్ ఆఫ్ గామ మైనస్ వన్ మల్టీప్లైడ్ బై వన్ బై గామా సో ఆర్కి గామాకి కొంచెం డిఫరెన్స్ చూపిద్దాం సో ఇది ఎలా రాసుకుందాం లేకపోతే సో ఆరు నెల రాస్తున్నాను నేను గామ మైనస్ వన్ రో గామ మైనస్ వన్ రో మైనస్ వన్ ఓకే సో ఇది ఫార్ములా ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషన్సీ యొక్క ఫార్ములా ఏంటి వన్ మైనస్ వన్ బై ఆర్ పవర్ ఆఫ్ గామ మైనస్ వన్ మల్టిప్లైడ్ బై వన్ బై గామా ఇంటూ రో పవర్ ఆఫ్ గామా మైనస్ వన్ బై రో మైనస్ వన్ ఓకే సో ఇప్పుడు మనకి ఈ రో అంటే ఏంటి అంటే ఈ కంప్రెషన్ రేషియోకి ఎక్స్పాన్షన్ రేషియోకి ఆ రెండిట్ల మధ్య ఉన్న రేషియో ఏదైతే ఉందో దాన్ని మనం ఈ రో అంటున్నాం సో రో ఈక్వల్ టు కంప్రెషన్ రేషియో ఆర్ బై ఎక్స్పాన్షన్ రేషియో ఆర్ఈ సో ఇది దీని యొక్క ఫార్ములా ఓకే దీన్ని మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఇది ఆర్ అని రాస్తాను ఇది ఆర్ఈ ఎందుకంటే రో ఆర్ రెండు ఒకలాగే రాస్తున్నాను కాబట్టి సో ఇప్పుడు మనం దీని వాల్యూ చూసుకున్నట్లయితే సో ఆర్ వాల్యూ అంతా ఫోర్టీన్ అండ్ ఎక్స్పాన్షన్ రేషియో వాల్యూ అంతా ఎయిట్ సో వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ మనకి దీని వాల్యూ వచ్చింది సో ఆర్ తెలుసు ఓకే ఈ గామా తెలుసు సో ఇప్పుడు మనం ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీలో మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే వన్ మైనస్ వన్ బై ఆర్ వాల్యూ అంతా ఫోర్టీన్ పవర్ ఆఫ్ మనకి గామా వాల్యూ అంతా వన్ పాయింట్ ఫోర్ మైనస్ వన్ మల్టీప్లైడ్ బై వన్ బై వన్ పాయింట్ ఫోర్ గామా కదా ఇంటూ సో దీని వాల్యూ మనం ఆల్రెడీ కనుక్కున్నాం కదా వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పవర్ ఆఫ్ గామా అంటే వన్ పాయింట్ ఫోర్ మైనస్ వన్ బై వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ మైనస్ వన్ ఓకే సో దీని యొక్క ఎఫిషియన్సీ కాబట్టి ఇంటూ హండ్రెడ్ వేసుకుందాం సో ఇప్పుడు దీని యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే మనకి సిక్స్టీ పాయింట్ ఫైవ్ నైన్ వస్తుంది ఆల్రెడీ నేను క్యాలిక్యులేట్ చేశాను సిక్స్టీ పాయింట్ ఫైవ్ నైన్ ఓకే సో యాక్చువల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా రావచ్చు ఆన్సర్ అనేది ఎందుకంటే వాళ్ళు చేసే విధానం బట్టి కానీ ప్రొసీజర్ అయితే సేమ్ ఫాలో అవ్వండి ఇదైతే కనుక మనం టెక్స్ట్ బుక్ ఫాలో అవుతున్నాను సో అందుకోసమే ఈ వాల్యూ మనకు వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో మనకి ఎఫిషియన్సీ అనేది వచ్చింది ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీ ఒకటి వచ్చింది దీని తర్వాత ఏం కనుక్కోవాలి మనం నెట్వర్క్ డన్ సో నెట్వర్క్ డన్ ఫార్ములా ఏంటి మనకి సో నెట్వర్క్ డన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకే సో నెట్వర్క్ డన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే యాక్చువల్గా మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పుకున్నాం ఎఫిషియన్సీ ఏదైనా సరే అవుట్పుట్ బై ఇన్పుట్ కదా సో ఇప్పుడు మనం ఈ ఎఫిషియన్సీ చూసుకున్నట్లయితే మనకి ఏమొస్తుంది వర్క్ డన్ బై హీట్ సప్లైడ్ ఓకే సో ఇక్కడ మనకి ఎఫిషియన్సీ అనేది ఆల్రెడీ ప్రీవియస్గా వచ్చింది సో మనం ఏం చేస్తాము ఆ వాల్యూని ఇక్కడ వేద్దాం జీరో పాయింట్ సిక్స్ జీరో ఫైవ్ నైన్ ఎందుకు అంటే మనం ఈ పర్సంటేజ్ల్లో వెయ్యిం కాబట్టి దీన్నే మనం ఈ ఇంటూ హండ్రెడ్ రాయకపోతే జీరో పాయింట్ సిక్స్ జీరో ఫైవ్ నైన్ అవుతుంది సో అదే వాల్యూ ఇక్కడ వేసుకొని వర్క్ డన్ మనం కనుక్కోవాలి సో వర్క్ డన్ మనం కనుక్కోవాలి దాన్ని డబ్ల్యూ అంటున్నాం హీట్స్ అప్లైడ్ సో హీట్స్ అప్లైడ్ అంతా ఫైవ్ సిక్స్టీ సో ఫైవ్ సిక్స్టీ ఓకే సో ఇప్పుడు మనం డబ్ల్యూ ఈక్వల్ టు వర్క్ డన్ ఈక్వల్ టు ఫైవ్ సిక్స్టీ ఇంటూ జీరో పాయింట్ సిక్స్ జీరో ఫైవ్ నైన్ ఓకే సో ఇప్పుడు మనకి నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశాను త్రీ థర్టీ నైన్ పాయింట్ త్రీ కిలో కిలోజావల్స్ వచ్చాయి ఓకే సో ఇదే మనకి ఏమవుతుంది అంటే నెట్వర్క్ డన్ నెట్వర్క్ డన్ డబ్ల్యూ ఓకే సో ఇలా మనం ఒక ఏదైనా ఇంజిన్ యొక్క ఈ ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీ అనేది కనుక్కోవచ్చు యాక్చువల్గా ఈ ఫార్ములా వచ్చేసరికి మనకి మారుతూ ఉంటుంది అది ఇంజిన్కి ఇంజిన్కి అనేది మనం ఇప్పుడు డీజిల్ ఇంజిన్ తీసుకొని దాని యొక్క ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీ అనేది కనుక్కున్నాం అండ్ మిగతా సైకిల్స్కి అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అండ్ మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో జాయిన్ అయితే రెగ్యులర్ అప్డేట్స్ అనేవి మీకు దొరుకుతాయి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది అండ్ మన యూట్యూబ్ ఛానల్కి ఒక యాప్ ఉంది ఈ వీడియోస్ అన్నీ ఒక సీక్వెన్స్లో అక్కడ ఉంచడం జరుగుతుంది వితౌట్ యాడ్స్ మీరు ఒక లైన్లో వీడియోస్ చూడొచ్చు సబ్జెక్ట్ వైజ్గా సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము అండ్ అదేవిధంగా మన వీడియోస్ ఎవరికైతే యూజ్ అవుతాయనుకున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి దానివల్ల మీకు వచ్చే నష్టమేం లేదు మాకు ఒక బూస్టప్గా ఉంటుంది అండ్ ఇంకా ఏదైనా మీకు వీడియో కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ వీడియో తప్పకుండా మీకోసం చేస్తాము థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్